మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీరెక్కల చోట్న మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం వేరు, కొంచెం టైం తక్కువగా ఉంది కాబట్టి ఒక అంశాన్ని ఈరోజు మనం కొద్ది నిమిషాల పాటు ఒక అంశాన్ని ముందుగా యవనస్తుల కూడికలోని ఒక మంచి అంశాన్ని, అంశం పేరు దీనత్వము ధరించి దేవుని మనసు గెలిచిన యవ్వనుడు. ఏంటిది అందరు చెప్పండి? దీనత్వము ధరించి దేవుని మనసు గెలిచిన యవ్వనులు. ఓకే, దీనత్వము అంటే ఏంటి? అసలు ఈ మాట ఎప్పుడైనా మనం విన్నామా? దీనత్వాన్ని గురించి దీనాత్ములు, దీనులు, దీనత్వము, ఇవన్నీ ఒకే అర్థాలను ఇస్తాయి. ఈ దీనత్వాన్ని గురించి యేసు ప్రభులు వారే స్వయంగా ఒక మాట చెబుతూ ప్రేమైన వారలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని బాగా క్రైస్తవ సమాజానికి సుపరిచితమైనటువంటి ఒక మాట, బాగా ఇష్టమైనటువంటి ఒక మాట. ఏంటి ఆ మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రేమైన వారలా. 2వ వచనం, అప్పుడు ఆయన యేసు ప్రభువుల వారు నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అన్నాడండి. వండర్ఫుల్ మాట అండి. ఏంటండి, ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరు? అసలు దీనులంటే ఎవరు? ఆత్మ విషయంలో దీనులు కావటం ఏంటి? దీనులు లేకపోతే దీనత్వము అని అంటే మాటకు అర్థం ఏంటంటే తగ్గించుకోవటం. ఏంటిది దాని అర్థం? తగ్గించుకోవటం. ఎవరైతే తగ్గించుకుంటారో, ఏ విషయాలలో తగ్గించుకోవాలి? ఆత్మ విషయంలో తగ్గించుకోవాలి అని అంటున్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అన్నారండి. ఆత్మ విషయం, శరీర విషయం కాదు, శరీర విషయం కాదు. ఏదైనా గొడవ జరిగింది, బాగా ఆలోచిద్దాం. ఏదైనా గొడవ జరిగింది, మనకంటే ఎక్కువ బలం ఎదుటోళ్ళకు ఉంది, మనల్ని కొట్టగలిగే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు, ఆటోమేటిక్ ఎదుటోళ్ళు ఏమైపోతారు? ఏం చేస్తారు? వీళ్ళు తగ్గించుకుంటారా, వీళ్ళు ఎదురు తిరుగుతారా? వీళ్ళు తగ్గించుకుంటారు. ఏ విషయంలో తగ్గించుకుంటున్నారు వీళ్ళు? ఏ విషయంలో తగ్గించుకుంటున్నారు? ఏమంటారు? వీపు విమానం మోత మోకకుండా శరీర విషయంలో తగ్గించుకుంటున్నారు. ఏమంటారు? శరీర విషయంలో తగ్గించుకుంటున్నారు. అవునా కాదండి? ఒకవేళ ఇంకా ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, వాడి దగ్గర అనిగిమనిగి ఉంటే డబ్బులు వస్తాయి, అప్పుడు ఏం చేస్తాం మనం? చాలామంది వాడి ముందు ఏం చేస్తారు? తగ్గించుకొని ఏం చేస్తారు? శరీర విషయంలోనే తగ్గించుకోవటం చూస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళు. ఆత్మ విషయంలో అంటే దేవుని సంబంధమైన విషయాలలో, ఆత్మ విషయంలో అని అంటే అర్థం ఏంటంటే దేవుని సంబంధమైనటువంటి విషయాలలో ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీనులుగా మారతారో, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే ఏమంటున్నారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అన్నాడండి. అసలు ఆత్మ విషయంలో దీనులైన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఆత్మ విషయంలో దీనులైన వారు, తగ్గించుకునేవారు, దీనత్వం కలిగిన వారు, ఏమంటే దీనత్వం కలిగిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, లేకపోతే వయసు పైబడుతున్న వారు తగ్గించుకోవడం చూస్తాం. కానీ యవ్వనస్తులు తగ్గించుకుంటారా? వండరు కదండి. అసలు యవ్వనస్తులు దీనత్వాన్ని ధరించితే దేవుడి మనసును మనం గెలవవచ్చా? అసలు దీనత్వం అనేది దేవునికి ఇష్టమా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వారలారా, ఒక మంచి మాట. ఒక వ్యక్తి గురించి పాత నిబంధన గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఒక వ్యక్తి గురించి రాయటం జరిగిందండి. రాజుల 2వ గ్రంథంలోని ఆ వ్యక్తి గురించి రాయబడింది. చూడండి ప్రియమైన వారలారా, రాజుల 2వ గ్రంథము
రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం చూడండి ప్రియమైన వారిలో, పంతొమ్మిదో వచనం. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దోషనాస్పదములు అగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని అన్నారండి. దేవుడు స్వయంగా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమండి, అక్కడ పదజాలాన్ని చూస్తూ ఉంటుంటే ఈ స్థలము పాడైపోతుంది అని చెప్పారంట దేవుడు. ఎవరికి చెప్పారో, ఎందుకు చెప్పారో, ఆ స్థలము ఇజ్రాయేలీల దేశము ఆ స్థలము పాడైపోతుంది అని చెప్పగానే ఆ మాట విన్న వెంటనే ఒక వ్యక్తి ఏం చేశాడంట చూడండి అమ్మా, దాని కాపరస్తులు దోషనాస్పదములు అగుదురనియు నేను చెప్పిన మాటలు నువ్వు విన్నావు. ఓ యవనస్తుడా, నువ్వు విన్నావు. నువ్వు విన్న వెంటనే అతని పరిస్థితి ఏంటి? అప్పుడు మెత్తని మనస్సు ఏమండి, మెత్తని మనస్సు కలిగి. నెక్స్ట్ యెహోవా సన్నిధిని దీనత్వము ధరించాడు అని ఉందండి. డ్రస్సులు ధరించడం చూసాం కానీ దీనత్వం ధరించడం ఏంటి? విచిత్రంగా లేదు ఈ మాట. దీనత్వాన్ని ధరించుకున్నారు. దీనత్వం అనేది ధరించుకున్నారంటే దీనత్వాన్ని ధరించుకోవటం బట్టి, దీనత్వాన్ని తన హృదయంలోని పదిలపరుచుకోవటం బట్టి, తన్ను తాను బహుగా తగ్గించుటను బట్టి తర్వాత ఏం చేశాడంట, బట్టలు చింపుకున్నాడంట. ప్రియమైన వార్లర్, ఏది ఏదో దేశం పాడైపోతే బట్టలు మనం ఎందుకు చించుకోవాలండి? బట్టలు మనం ఎప్పుడు చించుకుంటాం చెప్పండి? మీరు బాగా ఆలోచించాలి, ఇది చాలా సీరియస్ వర్డ్. బైబిల్లో చాలా సందర్భాలలో ఈ మాట ఉంటుంది, బట్టలు చించుకోవటం అనే మాట చాలా సందర్భాల్లో ఉంటుంది. యెఫ్తా యుద్ధానికి వెళ్లే ముందు దేవుడికి ఒక మొక్కు మొక్కుకున్నాడు, అవును కదండి? న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి యెఫ్తా ఒక మొక్కు మొక్కుకున్నాడు, అయ్యా ఇదిగో నేను యుద్ధానికి వెళుతున్నాను, ఈ యుద్ధంలో కనుక నేను గెలిస్తే నా ఇంటిలో నుండి ఏదైతే ముందుగా బయటికి వస్తుందో దానిని దహన బలిగా నీకు నేను అర్పిస్తాను అని అన్నాడండి. యుద్ధం చేసి గెలిచి ఇంటికి వచ్చే సమయానికి ఆ ఇంటిలోంచి మొట్టమొదట బయటకు వచ్చింది ఎవరు? ఏకైక కుమార్తె, ఒక్కతే కూతురు. ఆ కూతురు బయటకు వచ్చేసింది. కూతురు బయటకు వస్తే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడికిచ్చిన మాట ఒకవైపు, ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం తన చేతులతో సంపాదించినటువంటి తన కూతురు మరొక వైపు ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని బట్టి చూస్తే ఇప్పుడు దేవుని మాటను కాదనలేడు, రెండోది తన కూతురిని చంపకుండా ఉండలేని పరిస్థితి. ఎంతగానో ప్రేమించే కూతురు తన కళ్ళ ముందు తన చేతులతో చంపాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంక ఏ తండ్రికి రాకూడదని లోపల మదనపడి బాధపడి ఎంత మనోవేదన అనుభవిస్తే బట్టలు చించుకున్నాడండి చెప్పండి. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా ప్రేమైన వాళ్ళారా, ఒక టెన్షన్ కనుక ఏదైనా సరే బాధాకరమైన పరిస్థితి వచ్చేసినప్పుడు తలను దిశపై గోడకు గుద్దేసుకుంటారండి, తట్టుకోలేరు. అది ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ అన్నమాట. అది ఏమంటారంటే ఇంక దాన్ని చాలా డిస్ట్రెస్ అంటారు. చూసారా, ఒక వ్యక్తి లోపల మదనపడి బాధపడితే కానీ ఎలాంటి పరిస్థితి రాదు. ఈ వ్యక్తి ఎవరో అసలు దేవుడు చెప్పిన మాటకు మెత్తని మనస్సు కలిగి కన్నీళ్లు విడుచుచు. ఏమండి, ఎన్నిసార్లు మనం బైబుల్ చదవాలా? దేవుడు మాటలు మనం ఎన్ని వింటాలా? ఎప్పుడన్నా మన బ్రతుకులో కన్నీళ్ళు వచ్చేసినాయా? ఈ యవనస్తుడు ఎవరో బాగా ఆలోచించాలి ప్రియమైన వారు. మన జీవితాలకు ఆదర్శప్రాయంగా రాయబడినటువంటి ఒక వ్యక్తి దీనత్వాన్ని ధరించుకున్నాడు. దేవుడే ఆల్రెడీ కీడు డిక్లేర్ చేశాడు, ఈ దేశం అనేది దోషనాస్పదం అయిపోతుంది, ఈ కాపురస్తులందరినీ కూడా నేను చెరలోనికి ఇవ్వబోతున్నాను, ఇక్కడ కత్తివాతమున, తర్వాత అక్కడ వచ్చేసరికి క్షామము చేత, తర్వాత ఖడ్గము చేత, నానా విధములైనటువంటి దేవుని తెగుళ్ళు చేత ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలి అని దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఆ సంగతి వీళ్ళకి తెలియజేశాడు. ఈ సంగతి వినిన వెంటనే ఒక వ్యక్తి ఇలా అయిపోయాడంట అండి. ఎవరు ఈ వ్యక్తి అసలు? ఇంకా ఇతని గురించి రాస్తూ ప్రియమైన వారులారా కొన్ని వండర్ఫుల్ మాటలు రాయబడ్డాయండి ఇతని గురించి. మరలా నెక్స్ట్ పక్కనే ఉన్నటువంటి ఇంకొక అధ్యాయం చూడండి అమ్మా, 23వ అధ్యాయం
ఇతని గురించి రాస్తూ 23వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం, అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడనూ లేడు, అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒక్కడనూ లేడు. వండర్ఫుల్ కదండి ఈ మాటలు వింటూ ఉంటుంటే. ఏంటి, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో యెహోవాను సేవించటం ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఎన్ని ఆజ్ఞలు? ఒకప్పుడు ఇజ్రాయేలీలు ఆ ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వం సంఖ్యల నుండి దేవుడు విడిపించి ఈ దేశం ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకొని రావాలి. తీసుకొని రావాలి అని అంటే తీసుకొచ్చే ముందు వీళ్ళకి దేవుడి శక్తి ఏంటో వీళ్ళకి అర్థం కావాలి. అర్థం కావటం కోసం దేవుడు అక్కడ నానా తెగుళ్ళను ఇచ్చాడు. ఆ తరువాత వాళ్ళకి నమ్మకాన్ని కలిగించి ఇజ్రాయేలీలను బయటికి తీసుకొచ్చి కళ్ళ ముందు సముద్రాన్ని పాయలుగా విడగొట్టి సముద్రం దాటి బయటికి వచ్చి సీనాయి పర్వత ప్రాంతాల్లో ఉన్నారు. అప్పుడు పర్వత ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పద్ధతి ఏం బాగాలేదు. దేవుడి మీద సనుగులు, ఆహారం కోసం గొనుగులు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణే సనిగి దేవుణ్ణే ఇబ్బంది పెట్టినట్టు శోధించినటువంటి జనాంగం ఇజ్రాయేలీలు అయితే వీళ్ళ పద్ధతి సరిగ్గా ఉండాలి అని అంటే వీళ్ళకి దేవుడిచ్చే ఏమిచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలతో పాటుగా ధర్మశాస్త్రంలోని మరెన్నో న్యాయ విధులు, ఎన్నో కట్టడలు, మరి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలలోని యేసు ప్రభువులు వారిని అడిగారండి, ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ ముఖ్యమైనది ప్రభు అని యేసు ప్రభువులు వారిని అడిగితే యేసు ప్రభువులు వారు ఏమన్నారు, మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాను. అంతే కదండి, చూడండి ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయంలోని ఆ సందర్భం రాయబడింది చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం, 34వ వచనం ప్రియమైన వారు, 34, సద్దుకయ్యల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుతూ, ధర్మశాస్త్రాన్ని గురించి నాకు తెలుసు, ఈ ఏరియాలో నేనే ఫేమస్సు, అసలు ధర్మశాస్త్రం గురించి మాట్లాడాలన్నా ధర్మశాస్త్రంలో ఏ సంగతి గురించి అయినా సరే చెప్పాలన్నా కూడా ఈ నాంత ఎక్స్పర్ట్ ఏరియాలో లేడు, నిన్నగాక మొన్న వచ్చేసాడు ఈ చిన్నోడు ఎవరో అని యేసు ప్రభుల దగ్గరకు వచ్చారండి. ఒక అమాయకుడిగా ఉన్నాడు యేసు ప్రభుల వారు. ఒక ఎలా అంటారు, ఇండ్లు లేదు, సరిగ్గా బట్టలు లేవు, తినటానికి తిండి లేదు, చూడటానికి ఎలా ఉన్నాడు, ఒక అనామకుల్లా ఉన్నాడు యేసు ప్రభు. ఏందేముందలేని అనుకున్నాడు, అంచనా తక్కువగా అంచనా వేసేసేసి ఆ మహానుభావుడి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. ఎవడాడు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అది కూడా మంచి ఉద్దేశంతో అడుగుతున్నాడమ్మా, శోధించాలి అని అనుకున్నాడంట, తప్పు పట్టాలి, ఎదుటి వ్యక్తిలో తప్పు పట్టాలి, తనకి తెలియదు అని కించపరచాలి అన్నటువంటి శోధనలు అడుగుతున్నాడు. అడుగుతూ ఏమంటున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ప్రశ్న బాగా గమనించాలండి. ప్రశ్న ఏంటిది, అది ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో ముఖ్యమైనదా లేకపోతే 10 ఆజ్ఞలలో ముఖ్యమైనదా? ప్రశ్న ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ. 10 ఆజ్ఞల గురించి మాట్లాడాలి ఇక్కడ. మరి ఈ 10 ఆజ్ఞలలోని గురించి మాట్లాడుతున్నారు, ప్రభువు చెప్పడం లేదు. ప్రభువు చెప్పే సమాధానం వేరు, అడిగిన ప్రశ్న వేరు, సమాధానం వేరు. మన వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా, ఇజ్రాయేలీలకు 10 ఆజ్ఞలు, నేటి క్రైస్తవులకు 2 ఆజ్ఞలు అంటున్నారు. యేసు ప్రభువుల వారిని 10 ఆజ్ఞల గురించి ఎవరు అడగటాలి ఇక్కడ. ఇక్కడ యేసు ప్రభువుల వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటది, ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అంటే యేసు ప్రభువుల వారు అంటున్నారు, అది 10 ఆజ్ఞల గురించా, ధర్మశాస్త్రపు ఆజ్ఞల గురించా? ధర్మశాస్త్రపు ఆజ్ఞల గురించి. అంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలను మించిన ఆజ్ఞలు చాలా ఉన్నాయా? ఎస్, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్రియమైన వారలారా. 10 ఆజ్ఞలు మీకు ఎప్పుడైనా చదివారమ్మా? 10 ఆజ్ఞలు ఒకసారి చెప్పగలుగుతారు ఎవరన్నా? మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండోది, నువ్వు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దానికి పూజించకూడదు, దానికి సాయకల పడకూడదు. రెండోది, మూడోది, యెహోవా నామమును, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగోది, మాకేడ గుర్తుంటే అంటారా, నిరకమకాండం చూడండి ఒకసారి, టక్కటక్ చదువుకుంటా చేద్దాం. 20వ అధ్యాయంలో నిరకమకాండము 20వ అధ్యాయము
మూడవ వచనం మొదట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ల అందే కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, ఇది రెండవది. మూడవది, నీ దేవుడు, ఏడవ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నెక్స్ట్ నాలుగవది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఐదు నాలుగవది, ఐదవది, నీ దేవుడైనటువంటి పన్నెండవ వచనం, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, ఇది ఐదవది. ఐదు అయిపోయినాయండి, ఐదు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేద్దాం. నీ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, విగ్రహాలను పూజించకూడదు, విగ్రహాలను చేసుకోకూడదు. మూడవది, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నాలుగవది, విశ్రాంతి దినము ఆచరించాలి. ఐదవది, తల్లిదండ్రులను సన్మానించాలి. ఆరవది, నరహత్య చేయకూడదు. ఏడవది, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవది, దొంగిలకూడదు. నెక్స్ట్ తొమ్మిదవది, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. పదవది, నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించకూడదు. ఇవి ఆజ్ఞలండి. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటిది, మరలా ఇక్కడికి రండమ్మా, మత్తయి సువార్త, మత్తయి సువార్త 22:26, 26వ వచనం, బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనది, మొదటిది అని అనడండి. మొదటిది పది ఆజ్ఞల్లో మొదటిది ఏంటది? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇక్కడ అడుగుతున్న ప్రశ్న పది ఆజ్ఞల గురించా, ధర్మశాస్త్రం గురించా? ఇది ధర్మశాస్త్రం అంతటిని గురించి. ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ ఉంది. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞలలో ఇది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ఈ మాట అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియమైన వారలారా. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఇది ఆజ్ఞ గురించి. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి నియమాలు, ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి కట్టడలు, ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇది. ఇక్కడ యేసు ప్రభువుల వారు చెబుతున్నారు, ఇదిగో నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆయన్ను నువ్వు హత్తుకోవాలి అని అన్నారండి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటిలో మొదటిది ఇది. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. ఈ రెండు ఆజ్ఞలు కొత్తయా పాతయా? మీరు చెప్పాలా, ఈ రెండు కొత్తయా పాతయా? పాతవేవి, ఇవి ధర్మశాస్త్రంలో చెప్పబడిన వాటిల్లో ఇవి రెండు. ధర్మశాస్త్రంలో ఇది లేవి కాండము 19:18 రెండవ మాట ఉంటుందండి. 19వ అధ్యాయము 18వ వచనంలోనే ఆ మాట కూడా చదువుతారా? ఒకసారి చదవండి. లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియమైన వారు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమింపవలెను. వండర్ఫుల్ కదండి. ఇదంతా ఎక్కడది? ఇది కూడా పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆజ్ఞలు. ఇప్పుడు యేసు ప్రభులు వారిని అడిగిన ప్రశ్న ఏంటిది, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి అని అనగానే పాత నిబంధనలో ఆల్రెడీ వాళ్ళకు చెప్పిన ఆజ్ఞలలో ఆ రెండింటిని ఎత్తారు. కనుక ఇక్కడ మనకు బాగా గమనిస్తే మొట్టమొదటి ఆజ్ఞ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి పూజించాలి అన్నది. ఇప్పుడు ఆల్రెడీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ ఒక వ్యక్తి ఆల్రెడీ దేవుని మనస్సును గెలిచినట్టుగా మనం రాజుల 2వ గ్రంథంలో చూసామండి. అతనికి ముందున్న రాజులలోని అతని వంటి వాడు ఒక్కడను లేడు. ఇలా చరిత్ర ఏంటి ఇప్పుడు బాగా గమనించాలి ప్రియమైన. ఇలా చరిత్ర, ఇజ్రాయేలీలు యాకోబు పిల్లలు. ఎవరండి వీళ్ళు?
యాకోబు పిల్లలు. యాకోబు పిల్లలు 12 మంది, 12 గోత్రాలుగా విభజన చెందారు. ఈ 12 మందే ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చారు. ఎక్కడున్నారు వీళ్ళు? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వచ్చారు. వీళ్ళని సరి అయిన మార్గంలో నడిపించడం కోసం దేవుడు వీళ్ళ కోసం కొంతమంది న్యాయాధిపతులను పుట్టించాడు. మీ అందరికీ తెలిసినటువంటి సంగతి. ఎవరమ్మా ఫస్ట్? న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల పరిపాలనలోని వీళ్ళు దేవుడిలో వాళ్ళు ఉన్నంతసేపు వీళ్ళు మంచిగా ఉంటున్నారు. న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత వీళ్ళు మరలా దేవుని దృష్టికి దోషులైన వారు ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ దేవుని మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినటువంటి వీళ్ళు మాకు రాజులు కావాలి అని అనుకున్నారండి. ఎవరు కావాలి? మాకు రాజులు కావాలి అని అనుకున్నారు. అలా ఏర్పాటులోని దేవుని యొక్క ప్రణాళికలోని ఆ జనులకు దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి రాజే మిస్టర్ సౌలు. ఎవరు? సౌలు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తరువాత సౌలు దేవునిని ధిక్కరించాడు. అతను చనిపోయాడు. అతని తరువాత అతని ప్లేసులోకి వచ్చినటువంటి వ్యక్తే దావీదు. దావీదు అని అంటే చాలా గొప్పవాడు ప్రేమైన వార్ల. దావీదు అంటే చాలా గొప్పవాడు. దావీదు గురించి దేవుడే సాక్ష్యం చెబుతూ ఏమన్నాడు? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను అని అన్నాడండి. అంటే ఇజ్రాయేలీలు యునైటెడ్ కింగ్డంలో ఉన్నప్పుడు మొదటి రాజు సౌలు, అందరూ ఏకంగా ఉన్నప్పుడు మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, తరువాత రాజు సొలోమోను. ఆ సొలోమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో రాజ్యం విడిపోయింది. రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఇజ్రాయేలీలు, యూదులు. ఇజ్రాయేలీలు అందరూ దుర్మార్గులే. ఇజ్రాయేలీలు అందరూ కూడా దుర్మార్గులే. అందరూ దుర్మార్గులే. అందరూ పాపం చేసిన వారి, అందరూ విగ్రహారాధికులే. అందరూ దేవుణ్ణి దుఃఖపెట్టిన వారే. దేవుడు వారి బాధను సహించి వాళ్ళని అశ్శూరు అనే రాజు చేతికి ఇచ్చేసాడండి. వీళ్ళు వేస్ట్, వీళ్ళని తీసుకపోండి అని. ఇక మిగిలినటువంటి 2 గోత్రాల వారు, వాళ్ళే యూదులు. బెన్యామీను మరియు యోదా గోత్రము, ఈ రెండింటినీ కలిపి యూదులు అంటే ఆ యూదులలోని అతనికి ముందు ఉన్న వారిలో కానీ అతని తరువాత కానీ అలాంటి గొప్ప వ్యక్తి లేడు అని దేవుని చేతనే సాక్ష్యం పొందినటువంటి ఒక గొప్ప రాజు మనకు కనబడుతున్నాడు ప్రియమైన వార్లారా. మరలా ఇప్పుడు వచ్చేదాన్ని చూడండి అక్కడికి. ఆ రాజు ఎవరు? అతని పేరేంటి? అతని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన వారలారా. రాజుల రెండో గ్రంథము 23 అధ్యాయము 25 వచనం ఇంతకుముందు చదివినాం కదండి, మరలా చదవండి ఆ మాట. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అంటే వండర్ఫుల్ కదండి, ఇతను నిజంగా ఇతను గొప్పవాడు. ఎందుకంటే అసలు ఇజ్రాయేలీల చరిత్రలో ఉన్న రాజులలోని ఇంత గొప్పవాడు లేడు అంటున్నారు. కానీ ఇతని గురించి చాలామందికి చాలా తక్కువ తెలుసండి. నెక్స్ట్, ఇతని తరువాత ఎవరైనా ఉన్నారా? మరి అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒక్కడను లేడు. ఇంతకు ఈ రాజు పేరేంటి? రాజుల రెండో గ్రంథము 22వ అధ్యాయంలో అతని పేరు రాయబడిందండి. అతని పేరు రాయబడింది అతను ఎవరంటమ్మా? 22వ అధ్యాయము 22వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది అతని పేరు. అతని పేరు ఏం పేరంట? యోషియా. వండర్ఫుల్ అండి. ఏం పేరు అతని పేరు? యోషియా. బైబిల్లోని 3 పేర్లు కన్ఫ్యూజ్ పేర్లు ఉంటాయండి. మరలా రిపీట్ చేస్తాను, ఓకే? 3 పేర్లు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. పలికే ప్రొనౌన్సియేషన్ అంతా ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరి గురించి చెబుతున్నామో, ఇతను రాజా లేకపోతే సైనికుడా, ఇతను సామాన్యుడా లేకపోతే ఇతను ప్రవక్త అని అంటే ఇతను సాక్షాత్తు ఇతను ఒక రాజు. ఎవరు ఇతను? రాజు. ఏం పేరు అతని పేరు? యోషియా అనే రాజు. ఇంగ్లీష్లో ఇతన్ని జోషియా అని అంటారు. ఏమంటారు? జోషియా అని అంటారు. తరువాత యోషియా అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఉన్నాడా? ఏం పేరు అతని పేరు? యోషియా. యోషియా వేరు, యోషియా వేరు. యోషియా ఒక రాజు. యోషియా ఐసయ్యా అని రాశారు ఇంగ్లీష్లో. ఏం పేరు అతని పేరు? ఐసయ్యా. మన ఐజయ్ గారు కాదు, ఐసయ్యా. ఏమా ఏం పేరు?
ఐసయ్య అని అంటారు. ఓకే, ఇది ఒక పేరుంది. తర్వాత హోషేయ అనే పేరుంది ఇంకోటి. ఏం పేరు? హోషేయ. ఒక వ్యభిచారిని దేవుడు పెళ్లి చేసుకోమంటే వెనకాడకుండా పెళ్లి చేసుకున్నటువంటి ఒక మహానుభావుడు, గొప్పవాడు, ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త. ఎవరు? అందరు ప్రవక్తలు అందరూ గొప్పవారే. హోషేయ అతని పేరు. ఇప్పుడు మనం ఎవరి గురించి మనం నేర్చుకుంటున్నాం? ఇప్పుడు యోషియా. హూ ఇస్ హీ? ఎవరితను? ఇతను ఒక రాజు, యూదులకు ఒక రాజు. ఈ రాజు పట్టాభిషేకం పొందినప్పుడు ఇతను వయసు ఎంత చూడండమ్మా? యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడంటమ్మా? 8 సంవత్సరాలకి. కరెక్ట్గా చెప్పాలంటే నిక్కరగట్టుకోవడం కూడా తెలియని వయసు ఇది. నా కొడుకున్నాడు 8 సంవత్సరాలు వాడి వయసు, వాడికి ఏం తెలియదు. ఈ రాజు కరెక్ట్గా పట్టాభిషేకం 8 సంవత్సరాలకు వయసులోనే పట్టాభిషేకం పొందాడు. 8 సంవత్సరాలకి ఏం తెలిసిద్దండి బొట్టోడు? మరి ఇతని జీవితంలో దేవుని మనస్సును గెలిచే స్థితికి ఎలా ఎదిగాడు? 8 సంవత్సరాల ప్రాయంలో రాజుగా పట్టాభిషేకం పొందటం ఏంటి? అసలు దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని, దేవుడు రాసిన శాసనాన్ని మరలా తిరిగి రాయించాడు. దేని చేత? తన దీనత్వం చేత. తన దీనత్వం చేత దేవుడు రాయించిన శాసనాన్ని, ఒక దేశం భవిష్యత్తును మరలా తిరగి రాయించాడండి. ఎవరు? తిరిగి రాయించినటువంటి గొప్పవాడు యోషియా. ఇతని గురించి మనకు తెలియాలి అని అంటే వీళ్ళ నాన్న గురించి తెలియాలి మనకు. ఎవరు? ఎవరి గురించి తెలియాలి? వీళ్ళ నాన్న గురించి తెలియాలి. ఇతని గురించి ఇంకా బాగా తెలియాలంటే వీళ్ళ తాత గురించి మనకి ఇంకా తెలియాలి. ఎవరి గురించి తెలియాలి? వాళ్ళ ముత్తాత గురించి గొద్దులేండి, మనకి ఎక్కువ పోతే టైం లేదు కాబట్టి. ఓకేనా? కాబట్టి మన 2 ప్రొఫైల్స్ ఇప్పుడు మనం చెక్ చేయాలి. మొదట చెప్పండి, వీళ్ళ నాన్న, వీళ్ళ తాత. అతని పేరేం పేరు చెప్పండి అందరూ? యోషియా. వెరీ గుడ్. వీళ్ళ నాన్న పేరు ఆమోను. ఏం పేరు? ఆమోను. ఏం పేరు? వీళ్ళ తాత పేరు మనషే. ఎవరు? మనషే. మనషే యోసేపు కొడుకులలో ఒక కొడుకు పేరు మనషే. ఓకే, వీళ్ళ తాత పేరు మనషే, వీళ్ళ తండ్రి పేరు. ముందు తాత ప్రొఫైల్ ఒక్కసారి చూద్దామమ్మా. తాత ఎలాంటోడు? 21వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమైన వారు. మొదటి వచనం, మనషే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరంలో 55 ఇయర్స్ ఎలా 55 సంవత్సరములు ఏలెను అని ఉందండి. మనషే రాజయ్యేటప్పటికి అతని వయసు ఎంత? అతని వయసు 12 సంవత్సరాలు. అతని మనవడైనటువంటి యోషియా రాజయ్యేటప్పటికి అతని వయసు ఎంత? 8. వీళ్ళిద్దరిలో కొద్దో గొప్ప అనుభవం ఎవరికి ఎక్కువ ఉంటుందండి? 12 సంవత్సరాలు ఏవోగా ఉన్నప్పుడు తాత రాజయ్యాడు, 8 సంవత్సరాలైనప్పుడు మనవడు రాజయ్యాడు. కామన్గా వీళ్ళిద్దరిలోని వయసులో జాగ్రత్త చూస్తే 12 సంవత్సరాలు అనేవి కొంచెమైనా సరే లోకం తెలుసుకునే వయసు ఇది. 8 సంవత్సరాలు అంటే మరీ చిన్న వయసు కదా. 8 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి ఏం తెలియకపోవచ్చేమో, కానీ 12 సంవత్సరాల ప్రాయంలో ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా అతనికి ఎంతో కొంత తెలిసేటటువంటి జ్ఞానం ఉంది. కరెక్ట్గా యేసు ప్రభులు వారు కూడా 12 సంవత్సరాల ప్రాయంలోనే శాస్త్రులను గడగడలాడించాడండి తన జ్ఞానం చేత. అవునా కదా ప్రేమైన వారు? ఇప్పుడు 12 సంవత్సరాల ప్రాయంలో రాజయ్యాడు ఇతను. అతను 8 సంవత్సరాలు రాజుగా ఉన్నాడంట? 55 సంవత్సరాలు. దావీదు టైం ఎంత అండి? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చను అని ఏ దావీదు గురించి అయితే దేవుడు గొప్పగా చెప్పాడో ఆ దావీదు పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. ఎంత? 40 సంవత్సరాలు. కానీ ఇతను పరిపాలించిన కాలం 55 సంవత్సరాలు. అంటే దేవుడు ఇతనికి ఎక్కువ సమయం ఇచ్చాడా ఇవ్వలేదా? మరి 55 సంవత్సరాల్లో దేశాన్ని ఎంత మంచిగా పరిపాలించాడో ఈ మహానుభావుడు మనస్సే. మంచోడా చెడ్డోడా తర్వాత చదవమ్మా. అతడు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించుచు ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచూ వచ్చను. వీడు ప్రొఫైల్ బాగాలేదండి, వీడు చాలా బ్యాడ్. ఎవరు అతని పేరు? మనషే. ఎవరి తాత? మన యోషియా గారి తాత. మన టార్గెట్ అంతా ఎవరి మీద ఉండాలి?
యోషియా మీద ఉండాలి, యోషియా గురించి ధ్యానించాలి. అతడు దేవుడి మనసును ఎలా గెలిచాడు అదే మనకు తెలియాలి. ఇప్పుడు ఇలా తాత 12 సంవత్సరాలుగా ప్రాయంలో రాజయ్యాడు, ఆ తర్వాత అతను చెడుతనాన్ని భయంకరంగా జరిగించాడు. ఎంత చెడుతనం అంటే ప్రియమైన వాళ్ళరా, అక్కడ దేవుడు వెళ్ళగొట్టిన జనములు, 7 జాతుల జనాంగాన్ని దేవుడు వెళ్ళగొట్టాడు. వాళ్ళ పద్ధతి బాగలేదు, వరసావావిల్లో వాళ్ళకి వరసావావిల్లోవు, వాళ్ళు వరసావావిలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ జంతు సైన్యము, స్త్రీ సైన్యము, పురుష సైన్యము ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అసహ్య కార్యాలను, హేయక్రయ కార్యాలను చూసి దేవుడు వాళ్ళని ఎల్లగొట్టి ఇజ్రాయేలీలను పరిపాలించండి అని అక్కడ పెడితే వీడు ఎలా అయిపోయాడంట, వాళ్ళను మించిపోయినటువంటి హేయ కార్యాలు ఇతను చేశాడంట ప్రియమైన వారలారా. ఇంకా తర్వాత ఇతను ఏం చేశాడు చూడండి, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచూ ఉండెను. యెహోవాను ప్రక్కన పెట్టారండి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు ప్రియమైన వారల, దేవుణ్ణి ప్రక్కన పెట్టారు. మరి దేవుణ్ణే ప్రక్కన పెట్టారంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమండి, దేవుడిచ్చిన ఆజ్ఞలు మామూలు ఆజ్ఞలు కాదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ వాళ్ళకి. విశ్రాంతి దినం ఎవడైనా కనుక పాటించడం లేదా వాడిని రాళ్లతో కొట్టి చంపేయండి రా అన్నాడు. ఒకటి కట్టెలేరుతూ ఉంటే పట్టకొచ్చేశారు, దేవుడు అడిగారు అనమాట అందరు కలిసేసి, దేవా ఏం చేయమంట వీడిని, ఏం చేయమంట, రాళ్లతో కొట్టి చంపేసేయండి రా అన్నాడు. రాళ్లతో వ్యభిచారంలో ఎవరైనా పట్టుబడ్డారంటే దేంతో కొట్టాలా, రాళ్లతో కొట్టాలి. ఏంటి వ్యభిచారం చేసినందుకే రాళ్లతో కొట్టాలా? నెక్స్ట్ వ్యభిచారం బాగా గమనించాలండి, వ్యభిచారం అనేది దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు, బిగినింగ్ అంతా కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు. వ్యభిచారంలో కనుక ఎవరైనా సరే ఒక మగనాలితో, ఒకడికి ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక స్త్రీ మరొక పురుషుడితో, పొరుగువానితో కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం చేస్తున్నట్టుగా ఎవరైనా చూస్తే వాళ్ళిద్దరిని బయటికి లాగండి. ఎందుకంటే ఈ స్త్రీ అరవకుండా ఈ స్త్రీ వ్యభిచారంలో పాల్గొన్నది కాబట్టి ఏమన్నా రాళ్లతో కొట్టి చంపాలి, పొరుగువాని భార్యను కూడినందుకు వీడిని రాళ్లతో కొట్టి చంపాలి, ఇద్దరిని చంపేసేయండి అని అన్నాడు. ఇద్దరిని చంపేసేయండి అన్నారు. ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఎలా వస్తాయో చూడండి ప్రియమైన వారు, స్ట్రిక్ట్ రూల్స్ అండి. ఇంకా మీరు బాగా గమనిస్తే దావీదు కూడా చేశాడండి తప్పు, చేశాడా చేయలేదా, ఏం చేశాడు, పొరుగువాడి భార్య ఎవరు, అమ్మగారు, అమ్మగారి పేరేం పేరు, బత్సెబాగారు, బత్సెబాగారిని రాజ్యంలోకి తీసుకొచ్చి వ్యభిచారంలో చేస్తూ ఉన్నప్పుడు ఆమె అరిచిందే అరవలేదా, అరిచిందే చెప్పండి, అరవలే, అరవలేదంటే అర్థం ఏంటి, ఎవరికి ద్రోహం చేసినట్టు, భర్తకు ద్రోహం చేసేసింది. కాళ్ళు పట్టుకుంటే నిజంగా దావీదు అంత తప్పు చేస్తాడా, దావీదు కాళ్ళు పట్టుకొని నాయన నువ్వు రాజువి, నువ్వు మాకు తండ్రి లాంటివాడివి, నువ్వు ఎలాంటి పాపం చేయటం ఏంటి అని కనుక కాళ్ళ మీద పడితే ఆల్రెడీ మనోడు మంచోడే, కానీ ఆ బుద్ధి ఆ టైంలో వంకరైపోయింది. కాళ్ళు పట్టుకొని ఉంటే నిజంగా దావీదు కూడా పాపంలోంచి వెనక్కి వచ్చేవాడే, తప్పు చేసింది. తర్వాత దావీదు ఆమెతో శయనించాడు, ఇప్పుడు అరవనందుకు ఆమెను, పొరుగువాని భార్యను కూడినందుకు దావీదును, ఇద్దరిని వేసేయాలండి, వేసేయాలా వద్దా చెప్పాలి మీరు, వేసేయాలా వద్దా. ధర్మశాస్త్రంలోని దేవుడు ప్రారంభంలో ఆజ్ఞలు ఎంత కఠినంగా ఇచ్చాడో, రాళ్లతో కొట్టి చంపించడానికి ఒక్కడినైతే కొట్టించవచ్చు, ఇద్దరినైతే కొట్టించవచ్చు, 10 మందినైతే కొట్టించవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు రాళ్ళు వేసేవాడు ఎవడో లేడు అక్కడ, మీరు బాగా గమనిస్తే అక్కడ రాళ్ళు వేసేవాడు ఎవడో లేడు, అందరూ ఏదో ఒక విషయాల్లో ఆజ్ఞలు తప్పిపోయిన వాళ్ళే. అలాంటి విషయాలలోని ఇంత ఈ జనాంగంలోని ఒక గొప్పవాడిగా కనపడుతున్నాడండి మనకు యోషియా, ఒక గొప్పవాడిగా కనపడుతున్నాడు ప్రియమైన వార్లారా, గొప్పవాడిగా కనపడుతున్నాడు. ఇతని తాత చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు, తన తండ్రి అయినటువంటి హిజ్కియా చేసినటువంటి ఆ మంచి కార్యాలన్నింటి ప్రక్కన పెట్టాడు, దేవతాస్తంభాలను మరలా కట్టిస్తున్నాడు, అడ్డమైనటువంటి బొమ్మలన్నింటినీ కూడా విగ్రహాలను పెట్టిస్తూ ఉన్నాడు, నక్షత్రాలకు మొక్కుతూ ఉన్నారు. ఆకాశరాణి అని దానికి పేరండి, ఏం పేరు, ఆకాశరాణి. ఎవరు ఆకాశరాణికి మొక్కుతూ ఉన్నారు, వీళ్ళు ఎప్పటికీ మొక్కుతూనే ఉన్నారుగా, మొక్కుతున్నారా మొక్కట్లేదా, పొద్దునే లేచి ఎవరికి మొక్కుతారు, పొద్దున్నే తూర్పు తిరిగి దండం పెడుతున్నారు, వెనక్కి వచ్చి తన్నద్దు అవునా కదా. బాగా ఆలోచించాలి ప్రియమైన వారలారా, బాగా ఆలోచించాలండి. దేవుణ్ణి దుఃఖ పెడుతున్నటువంటి దినాలండి అవి. దేవుడు సహించి నా బిడ్డలను, నేను ఇచ్చిన ఆజ్ఞల మూలంగా నా బిడ్డలందరినీ సంహరించుకోవాలేమో అని తన ఆజ్ఞలలో సడలింపుకు దేవుడే దిగాడండి, దేవుడే ఒక మెట్టు దిగాడండి, దేవుడే మెట్టు దిగాడు. దీనికి మించినటువంటిది ఇంకొకటి రావాలి.
వీళ్ళ మనసులలో ఎలాంటిది వస్తే బాగుంటుందో అని దేవుడు ఏది కోరుకుంటున్నారో తన బిడ్డలలో చూడాలనుకుంటున్నారు. ప్రేమైన వారు, మనస్సు చెడిపోయాడు, విగ్రహాలను చేయించాడు. ఇంకా 7వ వచనంలో చూడండి ఎంత దారుణానికి దిగాడో ప్రేమైన వారు. అతను యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇజ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన ఆశేరా ప్రతిమను ఉంచెను. బాధకరం కదండి, ఈడు గుడులు కట్టడమే కాకుండా ఏం చేశాడంట, మనస్సే అనేవాడు ఎక్కడో విగ్రహాలను ఎక్కడో పెట్టడం కాదు, యెహోవా ఎట్లా కనపట్టలేదు మనకి, జీవం కలిగిన దేవుడు ఎలా కనపడటం లేదు, కాబట్టి ఈ మందిరం ఇలా ఖాళీగా ఉండటం కంటే ఈ మందిరంలోనికే పట్టుకొత్తే పోవాలని అనుకున్నాడు. ఎవరెవరున్నాయి, ఆకాశరాణి, బయలుదేవత, అశేరా దేవత, ఈ బొమ్మలన్నీ అడ్డమైన బొమ్మలన్నీ జయించేసేసి ఈ గుళ్ళో పెట్టాడండి. ఏ గుళ్ళో, సొలొమోను దేవుడి కోసం ఏదైతే తన నామ ఘనత కొరకు కట్టాడో ఆ మందిరంలో పెట్టేశాడు. ప్రేమైన వారు, ఇప్పుడు మీరు బాగా గమనించాలండి, ఇంకా ఈ దేశంలో ఎవడన్నా మంచోడు ఉంటాడా? అసలు రాజంతటోడే ఏకంగా చట్టం చేసేసాడు. అరే ప్రతి ఒక్కడు కూడా మన అమ్మ అశేరా మన అమ్మమ్మ ఈ ఆకాశరాణి, కాబట్టి అమ్మమ్మకి మన అమ్మకి వీళ్ళకి తప్ప ఎవరికి మొక్కొద్దు, మన బయలుదేవత మన చిన్నమ్మ, రండి కమాన్ అందరూ మొక్కండి, యెహోవా మన తండ్రి కాదు, ఆయన మనకు కనపడటం లేదు అని అనుకున్నారండి. దుర్మార్గులండి వీళ్ళు. అయితే వీళ్ళు కూడా చేయడానికి ప్రేమైన వరలారా, వీళ్ళకు ఒక భయం ఉందండి, ఆ దేవతలు అంటే వణికిపోయారు వీళ్ళు. అందుకే దేవుడు ప్రారంభంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట అంటాడండి, మీరు అక్కడున్నటువంటి అన్య దేవతలకు మీరు భయపడవద్దు, నేనున్నాను మీకు. దేవుణ్ణి ప్రక్కన పెట్టారు, ఆ బొమ్మలకు భయపడ్డారు, తిరిగి వాటిని దేవాలయంలోని దేవుడు కట్టించుకున్న ఆ మందిరంలోనే పెట్టించారు. జనమందరూ పాపంలోకి వెళ్ళిపోయారండి. అప్పుడు దేవుడు అతని గురించి ఇంకొక మాట రాస్తున్నారు చూడండి ప్రేమైన వారు, 16వ వచనంలో ఏమంటున్నారు, మరియు మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారి పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ఈ దేశం మొత్తం కూడా నిరపరాధుల రక్తాన్ని బహుగా ఒలికించేశారు. ప్రియమైన వారలారా, అన్య దేవతలకు ఈ బొమ్మలకు మనుషులను బలిగా అర్పిస్తూ ఉన్నారండి, తన పిల్లలను బలిగా అర్పిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అగ్నిగుండాలు ఉంటాయి కదండీ, దహన బలి కోసం ఉపయోగించే అగ్నిగుండాలను ఉంటాయి కదండి, అగ్నిగుండాలను ఈ పసిపిల్లల చేత దాటించేవారు. ఈ దేశం బహుగా రక్తాన్ని ఒలికించింది, అమాయకులు నిరపరాధుల రక్తాన్ని చిందించారు. ఆ దేవత అంతా కూడా రక్తంతో తడిసిపోయింది. ఎప్పుడు చూసినా దేవతగా రక్తం ఎప్పుడూ ఒలికిస్తూనే ఉండాలి. ప్రియమైన వారు, ఎలాంటి పరిస్థితుల్లో నిరపరాధుల రక్తం చెందిన ఈ దేశం మీదకి దేవుడు శిక్ష విధించాలా విధించకూడదా, ఎలాంటి శిక్ష అన్నాడో చూడండి ప్రియమైన వారు 12వ వచనంలోని, కావున ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా వినువాని రెండు చెవులు గింగురు మనునంత కీడు. ఏమండి ఎలా ఉంటుందంట, రెండు చెవులు ఎలా ఉంటాయంటమ్మా, గింగురు అంటామంటే తెలుసా, గోవ మీద పెట్టి గట్టి కొట్టారనుకోండి బొయ్య అనే సౌండ్ వచ్చేసింది, ఆ సౌండ్ తప్ప ఇంకేమైనా పడదు. దేవుడు అంటున్నాడు ఈ దేశానికి జరగబోయే కీడు ఎలాంటి కీడంట, ఎవడైనా సరే ఈ కీడు గనక వింటే, ఈ కీడు వింటే వాడి చెవులు ఎలా ఉంటాయంట, రెండు చెవులు ఒకటి కాదు, ఇక్కడ రెండు చెవులు గింగురు అంటాయంట అండి, గింగురు అంటాయంట. ఏమంటే అంత కీడును దేవుడు ఏమంటాడు, గింగురు మనునంత కీడు యెరూషలేము మీదకిని యూదా వారి మీదకిని రప్పించసోబోతున్నాడు. ఇక్కడ ఇది దేశానికి దేవుడు నిర్ణయించిన భవిష్యత్తు. ఎవరి కాలంలో నిర్ణయించబడింది, మనస్సే కాలంలో. ఎందుకు నిర్ణయించబడింది, దేవుణ్ణి ప్రక్కన పెట్టారు, అన్ని దేవులను కొలుస్తూ ఉన్నారు, రక్తాన్ని బహుగా ఒలికించారు, అమాయకులను చంపేసేశారు, నిరపరాధులు పసిబిడ్డలను ఆ దేవతలకు బలులు అర్పిస్తున్నారు. ప్రియమైన వారలారా, ఇలాంటి టైములలోని దేవుడు ప్రియమైన వారలు ఎవరికైనా సరే వార్నింగ్ ఇచ్చి కొడతాడండి. మీరు బాగా గమనించండి, మనల్ని కొట్టాలన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని వేయాలన్నా కూడా ఫస్ట్ వార్నింగ్ ఇస్తాడు, 1, 2 లేకపోతే కొంతమందికి వార్నింగ్లు కూడా ఉండవు. ఇక నేను తర్వాత నెక్స్ట్ ప్రసంగంలో చెబుతాను కొన్ని, ఓకేనమ్మా, కొంతమందికి వార్నింగ్లు కూడా ఉండవు. ఎందుకనంటే ఆయన ఏదో మనలాంటి జడ్జి కాదు,
హృదయ రహస్యాలను ఎరిగినవాడు. ఈడు మారతడా మారడా, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, అనిపిస్తే ఇస్తాడో. ఈడు మారడలే అని ఆయన కనుక డిసైడ్ అయిపోయింది అనుకోండి, ఇక వాడికి నో మోర్ వారెంట్స్ ఏమీ ఉండవు. ఇక ఇదిగో తర్వాత రావాలి తర్వాత రా, ఇవన్నీ ఏమి ఉండవు. డైరెక్ట్ జడ్జిమెంట్ ఫినిష్, మొత్తం క్లోజ్ చేస్తాడండి. ఇప్పుడు మనస్సే అనే వ్యక్తికి ఒక వార్నింగ్ దేవుడు ఇచ్చాడండి, ఒక వార్నింగ్ ఇచ్చాడు. అసూరు అనే రాజును చెరలోనికి, అసూరు అనే రాజును లేపి, బాబు ఈ మనస్సే గాడు చాలా ఓవర్ చేసేస్తున్నాడు బాబు, కొంచెం ఒక చూపు చూడరాదా అని అన్నాడు. వచ్చేశారు, మొత్తానికి వచ్చేశారు. ఈ మనస్సే అనే రాజును పట్టారు, బంధించేశారు, సంఖ్యలతో పట్టి బంధించి బబులోను అనే ప్లేస్కి లాక్కొని వెళ్ళిపోయారంట. లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వీళ్ళ అమ్మ ఉందా కదా, వీళ్ళ అమ్మ ఎవరు? ఇతను కొలిసే అమ్మ, వీళ్ళ కన్న తల్లి కాదు, వీళ్ళ కొలిసే అమ్మ ఎవరు? అసేరా ఉందగా, అసేరా ఉంది, వీళ్ళ అమ్మ బయలుంది, తర్వాత ఆకాశరా అని ఉంది. ఈ దేవతల్లో ఎవరిని కనిపించినా అమ్మ ఎక్కడున్నా ఎవడు కనపట్టాల. అప్పుడు తిరిగి మళ్ళీ ఎవరి దగ్గరకు రావాలి? ఇప్పుడు యెహోవా దగ్గరకు రావాలి ప్రియమైన వారు. యెహోవాను మనసు అతను ఎలా అడిగాడో చూడండి ప్రియమైన వారు, మంచి వండర్ఫుల్ మాట అండి అతని గురించి కూడా. దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే ఇతని గురించి రాయబడిన చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం పదకొండవ వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వీళ్ళ మీదకి రప్పించను, మనసే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, ఎప్పుడు బ్రతిమలాడంటాడంటండి, అతడు శ్రమలో ఉన్నప్పుడు. బాధపడితే కానీ బోధ అర్థం కాదంటండి, అర్థమవుతుందా? బాధపడితే కానీ బోధ అర్థం కాదు. దేవుడి బాధ ఏందో అర్థం కాలే ఎప్పటి వరకు కూడా. ఇప్పుడు బాధ, శ్రమ వచ్చేసింది. ఇప్పుడు దేశం కాని దేశంలో ఉన్నాడు, శత్రువుల చేతిలో ఉన్నాడు, గొలుసులతో కట్టి బంధించారు. ఏ క్షణానైనా ఇతని ప్రాణానికి హాని ఉందా లేదా? ఏ క్షణాన్ని ఆ టైంలో చెరలో ఉన్నప్పుడు అప్పుడు మోకరించి ప్రార్థన చేశాడండి దేవుడికి. ఎలా తగ్గించుకున్నాడంట చూడండి అమ్మా ఇతను, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని, ఏంటండి బహుగా తగ్గించుకొని, వండర్ఫుల్ అండి మాట, బహుగా తగ్గించుకొని దీనత్వాన్ని ధరించుకున్నాడండి. ఎవరు? మనస్సే దీనత్వాన్ని తగ్గి, దీనత్వం అంటే ఏం చెప్పాను ఫస్ట్? తన్ను తాను తగ్గించుకోవటం. దేన్ని బట్టి తగ్గించుకున్నాడు ఇప్పుడు? దేవుడిచ్చిన శిక్షణ బట్టి ఇప్పుడు దేవుని ఎదుట తన్ను తాను తగ్గించేసుకున్నాడు. ప్రియమైన వారు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎలా? బహుగా తగ్గించుకున్నాడు కాబట్టి. అప్పుడు ఏం చేశారంటమ్మా, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. వండర్ఫుల్ అండి. ప్రారంభం చాలా దారుణంగా ఉంది. పాపం భయంకరంగా చేసేసాడు, పాపం అనేకులను పాపంలోకి దించేశాడు. ఆ దేశాన్ని చెడగొట్టినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు? మిస్టర్ మనసే. మొత్తాన్ని చెడగొట్టేశాడు. అందరూ కూడా ఆల్రెడీ ఒక అమ్మను కొలుస్తూ ఉన్నారు, ఆకాశరాణి, అందరూ ఆమెను కొలుస్తున్నారు. మనోడిని దేవుడు ఒక్క దెబ్బ కొట్టగానే మనోడు ఏం పోయాడు? మనోడు సెట్ అయిపోయాడు. ఇప్పుడు యెహోవా వైపుకు తిరిగాడు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు తిరిగిన తర్వాత ఏ బొమ్మలైతే తన చేతులతో పెట్టాడో, ఏ విగ్రహాలనైతే తన చేతులతోని బలులు అర్పించాడో, ఇప్పుడు మొత్తాన్ని మొదలుపెట్టినప్పుడు మీరు బాగా గమనించాలి, అప్పటికే మనవడు పుట్టి ఉన్నాడండి. అప్పటికి ఎవరు పుట్టున్నారు? మనవడు. ఎవరు ఆ మనవడు? యోషియా. ఎవరు అతను? మనవడు పుట్టాడండి. బాగా గమనించాలి, అప్పటికి కొడుకు ఉన్నాడు, అప్పటికి మనవడు ఉన్నాడు, మారి తిరిగి వచ్చిన తర్వాత. ఇప్పుడు బాగా గమనిస్తే కొడుకు యవనంలో ఉన్నాడు, మనవడు చిన్న బిడ్డడు. వీళ్ళిద్దరిలో తండ్రి ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మీరు చెప్పండి? మనవడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, కొడుకుతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? చెప్పాలి మీరు. మనవడితో ఎక్కువ స్పెండ్ చేస్తారండి. కూర్చోబెట్టుకొని, నానా దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు నానా,
నన్ను ఒక దెబ్బ కొట్టిన తర్వాత అర్థమైంది నాన్న, నా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది నాయన, మరలా తిరిగి నన్ను దేవుడు నన్ను బ్రతికించాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. కొడుకు ఒకవైపు చెప్పుకుంటూ మనవడకు ఒకవైపు చెప్పుకుంటూ ఉన్నాడండి. ఒడిలో కూర్చోబెట్టుకొని మనవడకు మంచి మాటలు చెబుతున్నాడండి. ఎవరో మనసే. అతని చేసినటువంటి దుర్మార్గపు పనులకు జనమందరూ చెడిపోయారు. బాగా గమనించాలి, జనమందరూ చెడిపోయారు. జనమందరూ కూడా ఆ దేవత యొక్క చెరలోంచి బయటికి రావటం లేదు. ఆ బలులు, ఆ విగ్రహారాధన, ఆ పూజలు, ఆ దేవత స్తంభాలు వాళ్ళిళ్ళల్లో వాళ్ళు కొలుసుకుంటూనే ఉన్నారు. వాళ్ళిళ్ళల్లో వాళ్ళు కొలుసుకుంటూనే ఉన్నారు. మనోడు తిరిగాడు, మనోడు కన్ను మూశాడు. ఇప్పుడు మారి చచ్చిపోయాడా మారకుండా చచ్చిపోయాడా? స్టార్టింగ్ ఎలా ఉంది? స్టార్టింగ్ చాలా చెడ్డగా ఉంది. ముగింపు ఎలా ఉంది? చాలా తగ్గించుకొని, దేవుని ఎదుట తగ్గించుకొని మరణమైపోయాడండి. దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించడం దేవునికి ఇష్టం లేదు. ప్రేమైన వాళ్ళు మారాడు. మారినటువంటి వ్యక్తి దేవునికి దేన్ని బట్టి అండి దేవుడు అంగీకరించింది అతన్ని? అతడు తన అహంకారాన్ని తగ్గించుకొని దీనత్వం కలిగి బహుగా తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకోవటం వల్ల, దేవుణ్ణి బ్రతిమలాడుకోవటం వల్ల తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. కొద్దిమందినైనా సరే మరలా నా చేతులతో పాడు చేసిన నేను కొద్దిమందినైనా బాగు చేయాలని అనుకున్నాడు ప్రేమైన వాళ్ళు. తర్వాత అతను మరణించాడు, అతడు దేవుడి రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ వెళ్లే ముందు మనవడకి కొడుకులు కూడా కొన్ని మంచి మాటలు చెప్పి మరణించాడండి. ఇప్పుడు కొడుకు రంగంలోకి వచ్చేసాడు. వీడు ఎలా ఉండాలండి ఇప్పుడు? ఓహో, ఈ బొమ్మలు చేసినందుకే కదా మా నాన్నకి ఇంత కష్టాలు వచ్చేసినాయి. అది ఆయన దేవుడైనటువంటి యెహోవాయే కదా, మరలా తిరిగి ఆయన బ్రతిమలాడితే మరలా తిరిగి దేశానికి రప్పించింది. కాబట్టి నా తండ్రి ఎవరు ఏ దేవుణ్ణి అయితే కొలిచాడో ఆ దేవుని ఎదుట నేను గొప్పగా బ్రతకాలి అని అనుకోవాలండి. కానీ వీడేం చేశాడు చూడండి ప్రేమైన వారలరా, 21వ వచనం అదే అధ్యాయంలో చూడమ్మా, దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనం. అది 20వ వచనం కూడా చూద్దామమ్మా, 20వ వచనం కూడా. మనస్సే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. నెక్స్ట్, ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై 22 ఇయర్స్ తండ్రి మనస్సే ఎప్పుడు 12 సంవత్సరాలకు రాజయ్యాడు. తర్వాత యోషియా ఎప్పుడు? 8 సంవత్సరాలకు రాజయ్యాడు. ఆమోను ఎప్పుడు? ఆమోను 22 ఏండ్లు. 22 ఏండ్లు అంటే అన్నం తింటున్నాడా ఇటు గడ్డి తింటున్నాడా చెప్పాలి మీరు? అన్నం అయితే అన్నమే, గడ్డి అయితే గడ్డి అనే ఖచ్చితంగా తెలిసినటువంటి వాడు. కనీసం 8 సంవత్సరాల పిల్లలకన్నా సరే ఏదైనా పెడితే వాళ్ళకి తెలియకుండా ఏదైనా తింటారేమో, కానీ 22 సంవత్సరాలు అంటే ఇడు పైగా కన్న తండ్రి కళ్ళ ముందు రాలిపోయాడు. చెప్పినటువంటి మాటలు గుర్తున్నాయి. తన తండ్రికి కలిగినటువంటి కష్టం తను కళ్ళారా చూశాడు. చూసిన తర్వాత ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా సరే, వాడు ఎవడైనా సరే దేవుడి దగ్గరకు రావాలి. ఈడు బుద్ధి లేనోడు కాబట్టి ఈడేం చేశాడు చూడమ్మా, 22 ఏండ్ల వాడ యెరూషలేములో 2 సంవత్సరాలు. ఈడు మరీ దుర్మార్గుడు కాబట్టి ఈడికి ఎక్కువ టైం ఇయ్యటం వేస్తాను అనుకున్నాడు దేవుడు. ఎంత టైం ఇచ్చాడు? 2 సంవత్సరాలకు పూర్వం తాత చనిపోయాడు. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత తండ్రి చనిపోతున్నాడు. కళ్ళ ముందు రెండు మరణాలు మనవణ్ణి ఆలోచింపజేసినాయండి, యోషియాను ఆలోచింపజేస్తున్నాయి. తాత మరణించాడు, పరిశుద్ధంగా కన్ను మూశాడు. తండ్రి ఎలా ఉన్నాడంటే, ఈ తండ్రి అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచను. తన తండ్రి అయిన మనస్సే చేయించిన చెక్కుడు విగ్రహములన్నింటినీ అన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను. ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయుచు వచ్చును. ఎవడెవడైతే ఎగిరెగిరి పడతాడో దేవుడు కూడా వాడిని అంత తొందరగానే ఎగరగొట్టేస్తాడు. బాగా గమనించాలి, వీడు అంతకంతకు ఎక్కువ ఎక్కువ ద్రోహం చేస్తున్నాడు. అధికంగా దుర్మార్గపు పనులు చేయొద్దు అని అన్నాడండి ప్రసంగి. అధికంగా దుర్మార్గపు పనులు చేయొద్దు. నీ మరణానికి, నీ చావుకు ముందు, నీ కాలమునకు ముందు నువ్వు ఎలా మరణించిపోతావు? అలా కనుక చేస్తే నీ సావు నువ్వే చచ్చిపోతారా బాబు అని అంటుంట. లోకాన్ని ఎక్కువ అనుభవించినోడు చూడండి అండి, లోకాన్ని ఎక్కువ అనుభవించినోడు వాడు వాడే అనుభవించి ఏ కష్టకాలం రాగలం ఊరి పెట్టుకుని చచ్చిపోతారు. ఈడు కూడా పరమ దుర్మార్గుడు అండి. తండ్రి మారినట్టుగా మారదలుచుకోలేదు. దేవుడు అంటే ధిక్కరించాడు, పాపాన్ని బహుగా ఒలికించాడు.
బాగా ఒలికించాడు. ఇతడు కూడా మరణమైపోయాడు. ఇతని కుమారుడైనటువంటి ఆ దేశంలో వాళ్ళు కుట్ర చేసేశారు. మొత్తానికి ఆమోను అనే వాడిని చంపేసేశారు. చంపేసిన తర్వాత కుట్ర చేసిన వారిని దేశ ప్రజలు చంపి, ఇదిగో ఈ రాజ్యంలో ఇంకా కొడుకు బ్రతికే ఉన్నాడు కదా, ఏ పేరు అతని పేరు? యోషియా. యోషియాను రాజుగా చేద్దాము. చిన్న ప్రాయంలో దేవుని బిడ్డలను పరిపాలించేటటువంటి గొప్ప వ్యక్తిగా యోషియా 8 సంవత్సరాల ప్రాయంలో రాజుగా పట్టాభిషేకం పొందాడండి. ఇతని మనసులోని 2 మరణాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. పసిపిల్లవాడు కదండి, పసిపిడ్డాడు కదండి, పసిపిల్లవాడు, అతని మరణాలు, అతని ముందు వాళ్ళు చెప్పినటువంటి మాటలు, కళ్ళారా చూసినటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు చూశాడు. అతనితో పాటు ఉన్నవారు కూడా మంచివారండి, అతనితో పాటు ఉన్నవారు కూడా మంచివారు. ఈ చిన్న పిల్లలకు, ఈ బిడ్డకు ఏ మంచి మాటలైతే ప్రక్కన వాళ్ళు చెబుతున్నారో అది ఖచ్చితంగా కూడా దేవుని దృష్టికి యథార్థంగా వెళ్ళాలనుకుంటున్నారు. ఇతని పరిపాలన స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో చూడండి ప్రియమైన వారు. 34వ అధ్యాయం మొదటి వచనం, యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించను. దావీదు 1 క్యాండిడేట్. దావీదు కంటే ముందున్నటువంటి సౌలు దేవుణ్ణి అనుసరించలేదు. దేవుడు కనుక యుద్ధానికి వెళ్ళు అని అన్నప్పుడు వెళ్ళిన తరువాత ఎవరి ద్వారానైతే యుద్ధానికి పంపబడ్డాడో వాళ్ళకు వచ్చి రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి కాదు. మీకు ఒక సందర్భం చెబుతానండి. సౌల్ని ఒకరోజు యుద్ధం వచ్చేసింది, ఒక జనంతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాల్సి ఉంటే అప్పటికి ప్రవక్తగా ఉన్న వ్యక్తి సమూయేలు. ఏం పేరు అతని పేరు? సమూయేలు. సమూయేలును దేవుడు, నాయన సమూయేలు నువ్వు కొంచెం వెయిట్ చేయి, ఒక దెబ్బతో మన సౌలు గురించి తేల్చేద్దాం ఈరోజు మన ఇద్దరం కలిసి అని అనుకున్నారు. యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళే ముందు వీళ్ళకి బలి అర్పించేటటువంటి ఆలోచన ఉందండి. బలి ఎవరు అర్పించాలమ్మా? యాజకులు అర్పించాలా, రాజులు అర్పించాలా? యాజకులు అర్పించాలి. యాజకుడిగా ఉన్నవాడే, ప్రవక్తగా ఉన్నవాడే సమూయేలు. చూశాడు సమూయేలు రావటం లేదు, యుద్ధానికి సిద్ధమైపోతున్నారు, జనాలు భయపడిపోతున్నారు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నాడు. బుద్ధి ఉన్నాడు ఎవడైనా సరే మోకరించి, నాయన నాకు నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కున్నారు, నువ్వే నాకు సహాయం, కాబట్టి నువ్వే నాకు నన్ను నడిపించు అని దేవుడు ఎదుట మొరపెట్టాలండి. ఎవరు? సౌలు. వెయిట్ చేశాడు 1, 2, 3, 4 వారం రోజులు చూశాడు. ఇక సమూయేలు వచ్చాడో లేడు, ఈ బలిదేవందలే, ఆయనకి గొర్రె పిల్లలు మేక పిల్లలు దొన్నపోతులు ఈ అంటేనే దేవుడికి ఇష్టం, ఈ కోసి ఆయనకి ఇస్తే చాలు, ఆయన ఆవైపోయి ఉంటాడు అనుకున్నాడు. ఆయన యాజకుడు రాకముందే మొత్తం తెగ నరికాడు, మొత్తం తన చేతులతోనే బలి ఇచ్చేసాడండి. సమూయేలు వచ్చేసాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, నీకు వందనాలు అన్నాడు. సమూయేలుకు కుళ్ళుకు బీపీ పెరిగింది. ఒరే సౌలా, ఏందిరా నువ్వు చేసింది, నీ పని ఏంది నా పని ఏందిరా, నీ పని నువ్వు చెయ్యి నా పని నేను చేయాలి. కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలండి. గాడిద అంటదంట ఒకరోజు కుక్కతో, ఏ కుక్క నీదే ఉంది, నువ్వు ఇంటి ముందు కూర్చొని ఎప్పుడు చూసిన తోలక తిని అక్కడ అరవటం మీద నేను చూసిన ఎన్ని బరువులు మోస్తున్నానో రోజు, కాబట్టి నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చేయనదంట. అన్న తర్వాత కుక్క ఏమో మూటల బయట నీకు పోయింది, గాడిదే ఇంటి ముందు కూర్చొని దొంగోడు వచ్చిండు, ఇప్పుడు కుక్క అరవాలా? కుక్కలు ఏది ఇప్పుడు డ్యూటీ మార్చుకున్నారు, ఇప్పుడు ఎవరు అరవాలా? గాడిద అరవాలి. ఇప్పుడు అరవాలా? ఎలా అరవాలా గాడిద? గాడిద అరిస్తే లోపల ఉన్న ఓనర్కి ఎలా ఉంటుంది? గాడిదే అరుస్తూ ఉంది, అది అరిసి అరిసి దాని భయంకరమైన గోలు తట్టుకోలేక ఒక్క దెబ్బకు నడువు నెర కొట్టేసిండండి. ఆ తర్వాత అనుకుందంట కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని. ఇప్పుడు సౌలు తన పని తాను చేయకుండా యాజకుడు పని చేశాడు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడండి, నీ రాజ్యం పోయిందిరా పో అని అంట. అయ్యయ్యా అంత మాట అనుకోద్దు, దీనికోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇది రాకరాక వచ్చేసింది, ఇప్పుడు మాత్రం దయచేసి తానొద్దు అన్నాడు. దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చాడండి. అక్కడ ఉన్నటువంటి అమాలేకీలు అనే ఒక జాతి ఉంది, ఆ జాతి మీద ఒక యుద్ధం చేసి వాళ్ళని సంహరించి అక్కడ ఏది ఆశించకుండా వచ్చి నాకు రిపోర్ట్ ఇయ్యని అన్నాడండి. దేవుడేమో సమూయేలుకు చెప్పాడు, సమూయేలేమో సౌలుకు చెప్పాడు. ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్ళిన సౌలు యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరకు రావాలి? ఎవరి దగ్గర రావాలమ్మా? ప్రవక్త దగ్గరకు వచ్చి, నాయన నువ్వు చెప్పినట్టుగానే మొత్తాన్ని వేసేసాను, దేవుడు చెప్పినట్టు కరెక్ట్ చేశానని రావాలండి. అక్కడికి పోయిన తర్వాత అక్కడ బలిసిన ఆవులు, బలిసిన ఎద్దులు, బలిసిన దున్నలు, బలిసిన గొర్రెలు, పొట్టేళ్ళు మొత్తాన్ని తోలుకున్నాడు. దర్జాగా గిల్గాలు అనే సొంతూరు ఆ ఏరియాకి మొత్తాన్ని మందన మందన తోలుకొని పోయాడు, మందన మందన తోలుకొని పోయాడు. సమూయేలు ఏమో ఎక్కడ, ఇతని రామాలో ఇతనున్నాడు,
రామాలో ఇతను నుండి ఇతను వెయిట్ చేస్తున్నాడు. ఏంటి సౌలు ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఏడదొచ్చాడో ఏమో, ఏడదొచ్చాడో, దేవుడు ఆల్రెడీ వచ్చేసాడు, వాడు పెద్ద దరిద్రుడు అని చెప్పానుగా, వాడు నా మాట అండి అని చెప్పానుగా, కాబట్టి వాడికి రాజ్యం ఇచ్చినందుకు నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నాను, అతని రాజ్యాన్ని తీసివేస్తానన్నాడు. ఇటుపక్కేమో ఈయన కోపం, వాడు చూస్తేనేమో రాటల్లే, తెల్లారిన తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎంత చూసినా రాటలేదని, రాటలేదు కదా అని చూసి 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 పాపం ఏం చేశాడు, మనోడు అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు, బయలుదేరాడు. ఏమండి ఈ ఏరియాలో సౌలుని ఎవరన్నా చూశారండి అని అన్నాడు. ఇంకేం సౌలు నాయనా, ఆల్రెడీ వాళ్ళ ఊరికి పోయిండు అని అన్నాడు. పాపం రామా నుండి గిల్గాలు వరకు నడుచుకుంటూ పోయి పోయి పోయేసరికి ఆల్రెడీ ఎట్టున్నాయి, మందల మందల కనపడుతున్నాయి అక్కడ, అన్ని అరుపులు అన్ని చక్కగా వినపడుతున్నాయి. వినపడుతున్నప్పుడు అక్కడికి పోగానే మరలా సౌలు, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, నీకు వందనాలు అని అంట. ఓరే దరిద్రుడా, నువ్వు ఇట చేసినవేంటిరా సౌలుగా, నువ్వు ఇట చేసావేంటి ఇప్పుడు అసలు, అంటే నాదేం తప్పు లేదు నాయన, ఈ ఎడ్లు ఈ గొర్రెలు ఇవన్నీ కూడా మన దేవుడికి బలి ఇవ్వటం కోసం అని అన్నాడండి. నిజంగా బలి కనుక దేవుడి కోసం అయితే వీటినన్నింటిని ఎక్కడ తోలకపోవాలా, వాళ్ళ దొడ్డి కూడా తోలకపోతాడా, వాళ్ళ ఊరికి తోలకపోయి అసలు ఎక్కడికి రావాలి, సమయంలో దగ్గరకు రావాలి ప్రియమైన వారు. అంటే దేవుణ్ణి అనుసరించలేదు. కానీ దావీదైతే మాత్రం దేవుణ్ణి ప్రతి విషయంలో, యుద్ధానికి వెళ్ళమంటావా దేవా, వాళ్ళ మీద నేను గెలుస్తానా, ఎలా చెబితే నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అని అన్నాడు. కరెక్ట్గా దేవుడు దావీదుకు ఏ మాటలు అయితే చెబితే దావీదు ఎలాగైతే దేవుణ్ణి అనుసరించాడో ఇప్పుడు యోషియా కూడా అలా అనుసరిస్తున్నాడు అంట. మంచి మాట అండి, చూడండి ఆ మాట ఇప్పుడు చూడండి. రెండో వచనం, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించను. తన ఏలుబడి అందు 8వ సంవత్సరం, 8 సంవత్సరాలకు రాజయ్యాడు, 8 సంవత్సరాలకు తన ఏలుబడి అందు 8వ సంవత్సరం, 8 16 ఇప్పుడు మానవుడు వయసు ఎంత, 16 సంవత్సరాల ప్రాయంలో ఏం చేస్తున్నాడంట, మా 16 సంవత్సరాలకి తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. 16 సంవత్సరాలకి దేవుణ్ణి అడగటం మొదలుపెట్టాడండి. నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు తండ్రి, నువ్వే చెప్పు నేను గెలవాలా, ఏం చేయాలా, నువ్వు చెప్పిన ప్రతి పని నేను చేస్తాను అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడి డైరెక్షన్లో వెళ్తున్నాడండి. అంటే స్టార్టింగ్ నుండి బుద్ధి మంచిదా కాదా. ఇప్పుడు నెక్స్ట్ 12వ ప్రాయంలో చూడండి, 12వ ఏట తన పరిపాలనలో 12వ ఏట, 8 సంవత్సరాలకు రాజయ్యాడు. 12వ ఏట అంటే అర్థం ఏంటిది, ఇప్పుడు వయసు ఎంత, ఇప్పుడు 12+8 మొత్తం ఎంత, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలకు మనవాడు ఎలా ఉన్నాడంటమ్మా, ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ. వండర్ఫుల్ అండి. ఏ దేవతలైతే ఏ బొమ్మలైతే ఈ దేవాలయంలో పెట్టబడ్డాయో, ఈ జనులందరూ చెడిపోయారో, ఒక రాజుగా రాజు మంచిగా నిలబడ్డాడండి. ప్రతి బొమ్మను తీసేయండి, ఈ దేశంలో ఉండటానికి లేదు, ఈ దేవతలను కొలిసే యాజకులు కానీ ఈ దేవతలను కొలిసే ప్రవక్తలు కానీ ఇక్కడ అన్య దేవతలను కొలిసే ఏ ఒక్కడో బ్రతకడానికి లేదు, మొత్తాన్ని వెలగొట్టండి ఈ దేశం నుంచి, అపవిత్రమైపోయింది ఈ దేశం, అపవిత్రమైపోయింది. 20 సంవత్సరాల ప్రాయంలో దేవుడు అంటే ఎంత తెగువండి. 20 సంవత్సరాల ప్రాయంలో మనవాళ్ళు ఎలా ఉంటారు, 20 సంవత్సరాల ప్రాయంలో అమ్మాయిల వెంట తిరిగే అబ్బాయిలను చూసిన, అబ్బాయిల కోసం తల్లిదండ్రులను ఎదిరించే అమ్మాయిలను చూసిన, కానీ ఒక రాజవంశంలో పుట్టి యవ్వన ప్రాయంలో ఉంటూ తినటానికి కొదువు లేదు, అనుభవించడానికి కొదువు లేదు, అన్నీ ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం అంటి పెట్టుకొని హత్తుకొని బ్రతుకుతున్నటువంటి యవనస్తుడండి. అనేక యవనస్తులకు మాదిరి ప్రియమైన వారులారా, 20 సంవత్సరాల ప్రాయానికి ఆ దేశాన్ని పవిత్రపరచాలి అని అనుకుంటున్నాడండి. తను పాపంలో ఉండకుండా దేశాన్ని పవిత్రపరచాలి, దేశంలో ఉన్న ప్రజలను దేవుని దగ్గరకు తీసుకురావాలి అని అంటున్నారండి. నెక్స్ట్ ఇంకేమంటున్నారు చూడండి ప్రియమైన వారు, నెక్స్ట్ పడగొట్టి వాటిపైన ఉన్నటువంటి సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలు దేవతా యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యోధా దేశమును యెరూషలేమును పవిత్రపరచను అనండి. 12వ ఏట అతని పరిపాలనా కాలంలో 12వ ఏటే ఈ దేశాన్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఇతని పరిపాలనా కాలంలో 13వ ఏట
మరొక యవనస్తుడు దేవుడు లేపాడు. ఆ యవనస్తుడే యిర్మీయా గారు. ఎవరు? యిర్మీయా ఒక ప్రవక్తగా దేవుడు లేపాడు. లేనాయన, ఈ దేశం అపవిత్రం అయిపోయింది. ఈ దేశం ఒకప్పుడు బహురక్తం ఒలికించేశారు. నిరపరాధుల రక్తం ఈ దేశంలో ఒలికింది. ఈ దేశాన్ని నేను నాశనం చేయబోతున్నాను. యిర్మీయా నువ్వు లేచి చెప్పు అని అన్నాడు. నువ్వు లేచి చెప్పు. యిర్మీయా అనాతోతు అనే ఊరండి. యిర్మీయా ఎవరు? యెరూషలేముకు 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామం అనాతోతు అనే గ్రామం. ఆ గ్రామంలో యిర్మీయా ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము సిటీలో ఎవరున్నారు? యోషియా అనే యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుడు దేవుడు అంటే మహారోషం కలిగిన వాడిగా దేవుడు పక్షాన సకల అపవిత్రం చేయబడినటువంటి ఆ దేశం మొత్తాన్ని పవిత్రం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 18వ సంవత్సరంలో ఏం చేశాడు చూడండమ్మా. 8వ వచనం అతను ఏలుబడి అందు 18వ సంవత్సరమున దేశమును పవిత్రపరచుట అయిన తరువాత ఒకరోజు దేవుడు అన్నాడండి. దేవుడికి అంత గమనిస్తూ ఉన్నాడు. యవ్వన ప్రాయం అండి. 18వ ఏట అంటే అతని వయసు ఎంత ఉండవచ్చమ్మా? 18వ ఏట అంటే +8 అంటే మొత్తం 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు అండి అతని వయసు కరెక్ట్గా. 26 సంవత్సరాల వయసులో దేవుడు అంటే ఎవడన్నా గుడికి వస్తాడా? మీరు బాగా గమనించాలి. వస్తాడమ్మా? 26 సంవత్సరాలు ఈ రోజులు చెప్పే డైలాగులు ఏంటది? దేవుడు గురించి తెలుసుకునే వయసు కాదు, దేవుడు కోసం త్యాగం చేసే టైము లేదు అని అనుకుంటున్నారండి. ఇలాంటి దరిద్రులు ఉన్న ఈ లోకంలో మంచి నిండు యవ్వనంలో అన్నీ ఉన్నాయి. ఇతనికి ఏమైనా తక్కువ? స్త్రీలు కావాలంటే స్త్రీలు, ఏం చేయాలంటే చేయగలుగుతాడు, తినాలంటే తినగలుగుతాడు, యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధానికి వెళ్ళగలుగుతాడు, ఏది అనుభవించాలంటే దాన్ని అనుభవించగలుగుతాడు. చెప్పడానికి తండ్రి లేడు, చెప్పడానికి తాత లేడు, తన పైన అధికారి ఎవడో లేడండి. కానీ తన పైన ఉన్న అధికారి దేవుడు అనుకున్నాడు. ఇతని ప్రాయంలోని, ఈ వయసులో 26 సంవత్సరాల ప్రాయంలోని ఆల్రెడీ దేవాలయంలో ఏం పెట్టారు? తాత బొమ్మలు పెట్టాడు, తండ్రి పెట్టాడు. ఆ బొమ్మలన్నీ ఎరగొడితే దేవాలయం ఎలా ఉంటుందండి? మొత్తం కూడా పాడైపోయి ఉంటుందండి. కాబట్టి దేవాలయాన్ని మనం రిపేర్ చేద్దాం అని అనుకున్నాడండి. ఏం చేద్దాం అనుకున్నాడు? దేవాలయాన్ని రిపేర్ చేద్దాం, రిపేర్ చేద్దాం అని చెప్పేసేసి మొదలుపెట్టాడు. ప్రియమైన వారు, రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ దేవాలయం రిపేర్లో ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తికి, హిల్కియా అనేటటువంటి ఒక వ్యక్తికి అక్కడ ఒక గ్రంథం దొరికిందండి. ఏం దొరికిందమ్మా? ఎక్కడ దొరికింది? దేవాలయంలో దొరికింది. ఎప్పుడు దొరికింది? దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు, రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథం ఏంటి అంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలలో ఒక గ్రంథం దొరికిందండి. ఏ గ్రంథాలలో? ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. పంచకాండాలు అని అంటారు. ఏంటిది? ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయ ఉపదేశకాండం. ఈ 5 కాండాల్లోనే ఒక గ్రంథం ఆ రోజు రిపేర్ చేస్తూ ఉందండి. రిపేర్ చేసిన వెంటనే ఈ గ్రంథాన్ని తీసుకొచ్చి ఎక్కడికి? రాజుగారికి చెప్పాలిగా. మరి రాజుగారికి చెప్పారు. రాజుగారికి చెప్పిన వెంటనే రాజుగారి ముందు చదవమన్నారండి. రాజుగారి వయసు ఎంత? 26. 26 అంటే ఏ గ్రంథారే బాబు, నాకెందుకురా, ఏ గ్రంథం దొరికితే నాకెందుకురా, ఏదో ఒకటి మీరు మీ పని మీరు చేసుకోపోండి అనొచ్చుగా. ఆ గ్రంథం దొరికిన తరువాత ప్రియమైన వారులారా, ఆ మాటలకు అతను ఎలా అయిపోయాడో చూడండి. 18వ వచనం దినవృత్తాంతాల 2వ గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రి అగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించను. ఏం చదివి వినిపించాడంటమ్మా? ఏం చదివాడంటమ్మా? బైబిల్లో ఉన్నటువంటి మాటలే. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న ఈ గ్రంథాలు, 5 గ్రంథాలు, 5 గ్రంథాలలోని ఆ ఒక గ్రంథం దొరికితే ఆ గ్రంథం ఎవరి ఎదుట చదవబడింది? యోషియా అనే రాజు ఎదుట చదవబడింది. ఇప్పుడు అదే గ్రంథం, ఈ గ్రంథం, ఇప్పుడు ఈ గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ఉన్న మాటలు మీ ఎదుట ఎన్ని సంవత్సరాలుగా చదవబడుతున్నాయి? మీరు చెప్పాలి, ఎన్ని సంవత్సరాలుగా మీ ఎదుట చదవబడుతున్నాయి, మన ఎదుట చదవబడుతున్నాయి? ప్రియమైన వారు, ఇవన్నీ దేవుడు మాట్లాడి మనకు అతనికి ఉన్న తేడా మనం గమనించాలండి. ఏ మాటలు అయితే అతని ముందు చదివి వినిపించారో వెంటనే ఆ మాటలు విన్నప్పుడు అతను ఏమైపోయాడంటే చూడండి అమ్మా, అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని
తన వస్త్రములు చింపుకొని ఎంత భయపడిపోయాడండి. ఆ మాటలు వినగానే, దేవుడు మాటలు వినగానే, దేవుడు ఈ దేశం మీదకు ఏ కీడునైతే రప్పించాలి అని అనుకున్నాడో, రెండు చెవులు గింగురమనే అంత కీడు ఈ దేశం మీదకి రాబోతుంది అని ఎప్పుడో మోషే ద్వారానే, ఎప్పుడో మోషే బ్రతికుండగా తన గ్రంథంలో రాయించారు. ఆ గ్రంథపు మాటలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు సిచ్యువేషన్లో, రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి వింటూ ఉన్నాడు. విన్న వెంటనే ఏమనాలి ఏదో ఒకట్లే ఆయన అంతే చెబుతాడులే దేవుడు, ఆయన ఏదో కీడు రప్పించాలనుకుంటే నాకెందుకు రప్పిస్తే, నాకెందుకు, నేను ఎంతకాలం ఉంటాను అనుకోవాలండి. అసలు ఆయన ఈయనే టైం ఉంటుందా రాజుకి? అసలు దేవుని గ్రంథాన్ని వింటున్నాడు అంటే ఎంత గొప్పవాడండి అతను. దేవుని గ్రంథాన్ని వింటూ ఉన్నాడంటే ఎంత గొప్పవాడు. ప్రియమైన వారలు, వినటమే కాదు విన్నదానికి మనసిచ్చాడు, విన్నదానికి మనసిచ్చాడు. ప్రియమైన వారాల చెవులారా విన్నాడు, మనసుతో గ్రహించాడు. గ్రహించిన వెంటనే బాధతో కృంగిపోయాడు. నా తండ్రి ఇంత బాధలో ఉన్నాడా, మా పరలోకపు తండ్రి ఇంత బాధలో ఉన్నాడా, ఈ దేశం ఆయన ఎదుట ఇంత పాపం చేసిందా, ఇంత పాపం చేసిందా, ఏం చేయాలి ఈ దేశాన్ని, ఏం చేయాలి, ఈ కీడును తప్పించాలి అని అంటే, రాజుగా నేనే ముందుగా నా తండ్రికి నేను మోకరించాలి అని అనుకున్నాడండి. విని బట్టలు చింపుకొని, వస్త్రములు చింపుకొని అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగారండి, ఈ ఏరియాలో ప్రవక్తలు ఎవరో ఒకరు ఉంటారు, గ్యారంటీగా ఎంక్వైరీ చేయండి, గో. ఎవరు కూడా ఒక్క టైం కూడా, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొచ్చు, అసలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. ఆయన బాధపడుతున్నాడు, ఆకలి దప్పులు మరిచాడు, బట్టలు చింపుకున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, మనసంతా కూడా బాధతో నిండిపోయింది. దేవుని ఎదుట బహుగా తగ్గించుకొని కన్నీళ్లు విడిచాడండి, ఏడుస్తూ, నా తండ్రి ఏం చేస్తే నీ కోపం తగ్గుతుంది, మా ద్రోహాన్ని మేము ఎలా సరి చేసుకోవాలి. ఏమండి ఇలాంటి తగ్గింపు మనలో ఉండాలి కదా ప్రియమైన వాళ్ళ. దేవుడి మనసు ఎలా గెలుస్తున్నాడో మనకు అర్థం కావాలండి. వెంటనే అందరూ కలిసి ఎంక్వైరీ చేశారండి. ఎంక్వైరీ చేస్తే ఆ దేశం లోపల, యెరూషలేము అనే సిటీ లోపలే ఆల్రెడీ ఒక ప్రవక్తరాలు ఉందండి. ఎవరు? ఒక ప్రవక్తరాలు ఉంది. ఎక్కడా? ఎక్కడా? యెరూషలేము సిటీలోనే. రాజు ఎక్కడున్నాడు? యెరూషలేము సిటీలోనే ఉన్నారు. ఈ ప్రవక్తరాలు ఎక్కడ ఉంది? యెరూషలేము సిటీలోనే ఉంది. యిర్మీయా గారు ఎక్కడున్నాడు? యిర్మీయా గారు ఎక్కడున్నాడు? అనాతోతు అనే గ్రామంలో ఉండు, 3 మైళ్ళ దూరము. అక్కడికి వెళ్ళి మాట్లాడే టైం ఇంకా వేస్ట్ అయిపోతుంది అనుకున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరైనా ఉంటే బాగుంటుందని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఆల్రెడీ ఒక ప్రవక్తరాలు దొరికిందండి. ఆమె పేరు హుల్దా. ఏం పేరు అమ్మ ఆమె పేరు? హుల్దా. ఏం పేరు? ఆ మాట చూడండి ఒకసారి 22వ వచనం. అప్పుడు హిల్కియాను, ముగించేసుకుందాం, హిల్కియాయను రాజు నియమించిన వారును సంగతి విని విచారించుటకై అర్హసుకు పుట్టిన తిక్వా కుమారుడైన వస్త్రశాలకు పై విచారణకర్త యొగు షెల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి యొద్దకు పోయిరి. ప్రవక్తినా ప్రవక్తానా? ప్రవక్తి. ప్రవక్తి అంటే ఒక స్త్రీ. పెళ్ళైంది అమ్మాయికి, పెళ్ళైపోయిన తర్వాత దేవుడి కోసం ప్రవక్తగా మారి అంతగా వచ్చిందంటే ఏమో నిజంగా ఎంత గొప్పదో. పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా సరే దేవుడి మనసు గెలుచుకుందాం అనుకుంటారా? వాళ్ళ భర్త మనసే గెలుచుకోలేరు. ఏమంటారు? బాగా గమనించాలి. ఏమో ఎంతగా షెల్లూము అనేటటువంటి వ్యక్తి యొక్క భార్య అండి హుల్దా. హుల్దా దేవుడు అంటే భయపడిపోయింది. ఆమె కూడా బ్రతుకుతూ ఉంది. ఆమె దగ్గరకు ఆ గ్రంథం తీసుకొచ్చేసారండి. గ్రంథం తీసుకొచ్చేసినప్పుడు ఆమె మొత్తం గ్రంథం చదివింది. ఎస్, దేవుని విచారం చేసింది. తండ్రి మరి నువ్వు రాయించిన గ్రంథం ఇప్పుడు రప్పిస్తావా ఈ కీడు అని అంటే ఆమె ఏం చెబుతుందో చూడండి. ప్రియమైన వారిలో ఏం చెబుతుందో, ఇరవై ఆరో వచనం మరియు యెహోవా వద్ద విచారించుడని మిమ్మును పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి, నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇజ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఆ దేవుడు చూశాడండి అతని మనస్సును. ఎవరండి? రాజమందిరంలో రాజవస్త్రాలు ధరించుకొని, రాజదండం చేతపట్టుకొని, మహాసింహాసనం మీద కూర్చొని, పనివాళ్ల చేత పనులు చేయించుకుంటూ, పరిచర్యలు చేయించుకుంటూ, బహుసుఖము అనుభవించాల్సినటువంటి రాజు దేవుని మాటకు గడగడలాడిపోతే ఆ గడగడలాడినటువంటి ఆ మెత్తని మనస్సును ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. ప్రియమైన వారు, దేవుడు చూసి ఆ ప్రవక్త రాలు చాత ఆ మాట అంటున్నారండి. ఏమంటున్నారు? నువ్వు ఎవరి మాటలైతే విన్నావో ఆ దేవుడు నీ మనస్సును చూశాడు. ఆ నీ పరిస్థితి ఏంటి అంటే నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను
దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి, కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చేదను, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు, ఈ స్థలము మీదికి దాని కాపరస్తుల మీదికి నేను రప్పించు, అపాయము అపాయం గ్యారంటీ. ఈ దేశంలో పాపం చేసిన ప్రతి ఒక్కడిని విడిచిపెట్టను విడిచిపెట్టను, కానీ నువ్వు ఆ అపాయాన్ని చూసి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నిన్ను బట్టి నీ మనస్సు ఏందో నాకు నచ్చింది నాయన, నేనంటే ఎంతగా భయపడుతున్నావు అది నాకు నచ్చింది. నన్ను నా ఎదుట నీవు దీనత్వాన్ని ధరించుకొని నన్ను బ్రతిమలాడుకొని కన్నీళ్లు విడిచినావు కనుక నిన్ను బట్టి నేను రాసిన మరణ శాసనాన్ని మారుస్తూ ఉన్నాను, ఇప్పుడు దీన్ని వాయిదా వేస్తూ ఉన్నాను. నువ్వు ఈ కీడును చూడవు, నువ్వు బ్రతుకున్నంతకాలం ఈ కీడు నీ బ్రతుకులో నువ్వు చూడవు, నువ్వు మరణమైపోయి నువ్వు సమాధానంతో మరణమై వెళ్ళిపోతావు. నీ మరణం తరువాత మరలా రెండు చెవులు గింగురు అనేంత కీడు ఈ దేశం మీదకి రాబోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. దేవుడికి ఇష్టమైనటువంటి పని ఏంటో తెలుసా? మనము దీనత్వాన్ని ధరించుకోవటం. ప్రియమైన వారిలో దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అండి, దేవునికి ఇష్టమైన కార్యం మనల్ని మనం తగ్గించుకోవటమేనండి. దీనత్వం ధరించుకున్నాడు, తన దీనత్వంతో దేవుని మనసును గెలిచాడు, కీడును ఆపివేశాడండి. మరొక దీనత్వాన్ని ధరించుకున్నటువంటి గొప్పవాడు కొత్త నిబంధన కాలంలో కనబడుతున్నాడండి. ఆయన ధరించుకున్న దీనత్వం ప్రపంచంలో ఏ ఒక్కడూ ధరించుకోలేదు. ప్రియమైన వారు ఆయన తగ్గించుకున్నంతగా ఏ ఒక్కరూ తగ్గించుకోలేదు. ఆయనకు ఉన్నటువంటి దీనత్వమును బట్టి ఆయనకు మాత్రం న్యాయం జరగలేదండి, ఆయనకు మాత్రం న్యాయం జరగలేదండి. ఆ దీనత్వాన్ని ధరించుకున్నటువంటి మహానుభావుడు గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారండి. మన పాపముల కోసం ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడంటండి, రిక్తునిగా చేసుకున్నాడంట. ముఖం మీద ఉమ్మి వేస్తే ఎవరైనా తుడిచేసుకుంటారా? ముఖం మీద ఉమ్మి వేస్తే ఎవరైనా తుడిచేసుకుంటారా? చెంప మీద పెళ్ళున కొడితే తలదించుకొని అలా ఎవరైనా ఉంటారా? ఏ పాపం చేయకుండా, ఏ అన్యాయం చేయకుండా, ఎందుకండి అంత దీనత్వాన్ని ధరించుకున్నాడు చెప్పండి. అరిచేతుల్లో శిలలు కొడుతూ ఉంటే ఎవరండి ఎదుటివాని కోసం ప్రార్థన చేసి అంతగా తగ్గించుకున్న గొప్పవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా చెప్పండి? మంచివారి కోసం మరణించేవారు ఉన్నారేమో, కానీ పాపాత్ముల కోసం తను తాను తగ్గించుకుని తన ప్రాణాలను అర్పించి ప్రపంచానికి దీనత్వాన్ని నేర్పినటువంటి మహాదీనత్వం దీనత్వం కలిగినటువంటి మహానుభావుడు గొప్పవాడు ప్రపంచానికి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన వారులారు ఆయన నేర్పినటువంటి ఆయనకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. భూమి మీద ఎప్పుడు మరణిస్తామో తెలియదు ప్రియమైన వారు, ఎప్పుడు కన్నుమొస్తామో తెలియదు. కనుక మన బ్రతుకుల్లో దీనత్వం తగ్గించుకోవటం అనేది అండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడండి, దేవుడు హెచ్చిస్తాడండి. ఆయన హెచ్చింపు కోసం మనం చూడాలి. కనుక మనుషుల ఎదుట మనల్ని మనం హెచ్చించుకుంటే దేవునికి శత్రువు అయిపోతాం. ఒక రాజు స్థానంలో ఉన్నవాడు ఒకప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకొని దేవుడు మనసును గెలిచాడో ప్రపంచాలకు రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు పరలోకము భూలోకము పాతాళము ముమ్మూల ముల్లోకాలకు మహాయోధుడుగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని అన్ని నామాల కంటే గొప్ప నామం ధరించినటువంటి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగా ఆ దీనత్వాన్ని మనం అలవరుచుకుందాం. దేవుని మనసు గెలుద్దండి, దేవుడు ఉన్న మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు స్వామి తండ్రి ధరించినటువంటి దీనత్వం మా బ్రతుకులలో తండ్రి ధరించుకోవటానికి తండ్రి తండ్రి మాకు మంచి మనసును తండ్రి దయచేయండి తండ్రి. మీ ఎదుట తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి మిమ్మల్ని ఎప్పటికప్పుడు తండ్రి మా బ్రతుకులలో తండ్రి మా ప్రవర్తనలో మా సత్క్రియల ద్వారా తండ్రి మిమ్మల్ని గణపరిచేటటువంటి బిడ్డలుగా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి, విన్నటువంటి మేమందరము కూడా తండ్రి మా బ్రతుకులలో తండ్రి ఆ దీనత్వాన్ని ధరించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మా అందరికీ దయచేయమని తండ్రి, మిత్తినటువంటి మాటలు తండ్రి మా హృదయాల్లో ఫలించులాగిన తండ్రి సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.